మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో నిన్నటి నుంచి విపరీతమైనటువంటి వర్షాలు పడుతున్నటువంటి సందర్భము, యాదాద్రి జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు నిజంగా లోటత్తు ప్రాంతాలన్నీ కూడా జలమైనటువంటి పరిస్థితి, జంట నగరాల్లో హైదరాబాద్ లో కురుస్తున్నటువంటి భారీ వర్షానికి ఈ వరదలు వచ్చి మూసీ నది చూస్తున్నట్టు మనం ఇప్పుడు జూలూరు పోచంపల్లి మార్గంలో ఉన్నాము. ఇక్కడ మాత్రం పరిస్థితి కొంచెం అంటే ఈ వరదలైతే ఎక్కువైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే జంట నగరాల్లో కురిసినటువంటి వర్షానికి అక్కడ హైదరాబాద్ లో విపరీతమైనటువంటి వర్షానికి వరదలైతే రావడం జరుగుతుంది. ఆ వరదల వల్ల ఈ మూసీ నది అయితే ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి సందర్భం చెప్పొచ్చు. ప్రస్తుతం మనం జూలూరు దగ్గర ఉన్నాము. జూలూరు వాగైతే పొంగి పొడుతున్నటువంటి పరిస్థితి, ఈ మూసి అయితే పొంగి పొడుతున్న పరిస్థితి. ఇంకొక అంటే ఇలానే వర్షాలు అయితే కొనసాగినట్లయితే ఈ పైనుంచి కూడా వెళ్ళేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మాత్రం ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు, ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉన్నారు. ఇక్కడ వల్లిగొండ ఎంఆర్ఓ కావచ్చు, ఇటు పోచంపల్లి ఎంఆర్ఓ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ ఆర్ఐలు వాళ్ళందరూ కూడా సిబ్బంది అంతా కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నటువంటి సందర్భము. ఎందుకంటే ఇది మూసి పొంగి పొడినటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి రైతులను కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి. పెద్దరావులపల్లి, చిన్నరావులపల్లి, రుద్రవెల్లి ఇక్కడ కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో విపరీతమైనటువంటి ఈ వరదతో, ఎందుకంటే విపరీతమైనటువంటి నీళ్ళు వరద ఎప్పుడు మూసి పొంగి పొర్లుతుంది కాబట్టి రైతులను కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి. ఇలానే ఈ రెండు రోజులు అయితే కొనసాగినట్లయితే ఇక్కడ నుంచి దారి కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఎందుకంటే పోచంపల్లి నుంచి ఇక్కడికి బీబీనార్కి వెళ్లే మార్గం ఇదే కాబట్టి ఈ మార్గాన్ని ఇంకొక ఇలానే వర్షాలు అయితే కొనసాగినట్లయితే, హైదరాబాద్ లో విపరీతమైన వర్షాల నేపథ్యంలో ఇంకా పెరిగినట్లయితే, వరద పెరిగినట్లయితే ఈ దారిని కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. అలాగే ఈ పర్యాగ ప్రాంతంలో కొంత రైతులకు సంబంధించి భూములు కూడా నీట మునిగా అని చెప్పి చెప్తున్నారు. చిన్నరావులపల్లి కావచ్చు, పెద్దరావులపల్లి కావచ్చు, రుద్రవెల్లి గ్రామం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కొద్ది ప్రాంతాల్లో మాత్రము వరి అయితే నీట మునిగిందని చెప్పి కొంతమంది మనతో రైతులు కూడా చెప్పినటువంటి సందర్భము. అలాగే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ వరద ఉద్రిక్తి ఇలాగే ఉన్నట్లయితే, ఇంకా వర్షాలు ఇంకా పడినట్లయితే దీనిపైనుంచి కూడా నీళ్లు వెళ్లేటువంటి పరిస్థితి కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. పరిహార ప్రాంతాలకు సంబంధించినటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి వ్యక్తులు అత్యవసరమైతే తప్ప ఇక్కడ రాకూడదని చెప్పి అధికారులు అయితే హెచ్చరిస్తున్నటువంటి సందర్భము. ఎప్పటికప్పుడు కలెక్టర్ యాదాద్రి కలెక్టర్ ఆఫీస్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుగుతుంది. వివిధ అధికారుల సమన్వయంతో ఎప్పటికప్పుడు ఈ మూసీ నది పరివాహం, ఈ మూసీ ప్రవాహము ఎలా ఉంది అనేది కూడా తెలుసుకున్నటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాము. కాబట్టి ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి ఈ మూసి పక్కన ఉన్నటువంటి గ్రామాల ప్రజలు మాత్రం అవసరమైతే తప్ప, అత్యవసరమైతే తప్ప బయటికి రాకండి అని చెప్పి కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. మరి ప్రధానంగా ప్రతిసారి ఇదే సమస్య తలెత్తుతుంది. వర్షాలు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఈ బ్రిడ్జ్ అయితే మునిగినటువంటి పరిస్థితి, బ్రిడ్జ్ అంతర కాబట్టి బ్రిడ్జ్ను త్వరితగా పూర్తి చేయాలి. ఈ బ్రిడ్జ్ 15 సంవత్సరాల నుంచి మేము ఇవే సమస్య ఉన్నాయని చెప్పి కొంతమంది ఇక్కడ వాపోతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ బ్రిడ్జ్ను పూర్తి చేయాలని చెప్పి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా వివరించడం జరిగింది. 15 సంవత్సరాల నుంచి మేము ఇవే కష్టాలు పడుతున్నాము, ఎప్పుడు వాన విద్యుత్ పెరిగినా కూడా ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళలేము, అక్కడ నుంచి ఇటు వెళ్ళలేనటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఎందుకంటే అటు పోచంపల్లి వెళ్ళాలన్నా ఈ దారి గుండా వెళ్ళాలి, ఇక్కడ బీబీనగర్ రావాలన్నా ఈ దారి గుండానే రావాలి. కాబట్టి ప్రజలైతే కోరుకుంటున్నారు ఈ బ్రిడ్జ్ను పెంచాలి, ఈ బ్రిడ్జ్ను ఇంకా మంచి బ్రిడ్జ్గా కట్టాలని చెప్పి ప్రజలైతే కోరుకున్నటువంటి సందర్భం అని చెప్పవచ్చు. కావున ఈ వర్షాలు యాదాద్రి జిల్లాలో విపరీతమైనటువంటి కురిసినటువంటి వర్షాలు కావచ్చు, లేదంటే హైదరాబాద్లో కురిసినటువంటి వర్షాలు కావచ్చు, వీటి వల్ల వరద అనేది పెరుగుతుంది కాబట్టి ఎప్పటికప్పుడు ఎప్పుడు వరద ఎక్కువయ్యేది కూడా తెలియని సందర్భంలో ఉంది. కాబట్టి దయచేసి ప్రజలైతే అప్రమత్తంగా ఉండండి అని చెప్పి అధికారులు అయితే చెప్తున్న విషయము. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఎందుకంటే విద్యుత్ అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు, స్తంభాలను కానీ మోటార్లు కానీ మీరేమి ఇక్కడ రావద్దు పెట్టొద్దని చెప్పి చెప్తున్నటువంటి సందర్భము. ఇటు విద్యుత్ అధికారులు, ఇటు ఇరిగేషన్ అధికారులు, ఇటు రెవెన్యూ సిబ్బంది అన్ని శాఖలు కూడా సమన్వయం చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే గమనిస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. కావున ప్రతి ఒక్కరు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడు వరద పెరిగేది కూడా తెలియని సందర్భంలో కాబట్టి అత్యవసరమైతే తప్ప ఇక్కడ నుంచి వెళ్ళకండి అని చెప్పి చెప్తున్నటువంటి సందర్భం అని చెప్పవచ్చు. ఇది ఈ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ అరుణ్తో శరత్, జూలూరు పోచంపల్లి మూసి పరిగ ప్రాంతం.